బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ చెన్నైకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నైకి బయలుదేరారు. ముఖ్యమంత్రి వెంట టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే, మంత్రి ఈటెల, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు. చెన్నైకి చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత కరుణానిధితో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో భేటీ కానున్నారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం కృషి చేస్తున్న సీఎం కేసీఆర్ చెన్నైకి బయలుదేరి వెళ్లారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో వెళ్లారు. ముఖ్యమంత్రి వెంట టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేకే, మంత్రి ఈటెల, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వరరెడ్డి, ఎంపీ బీబీ పాటిల్ ఉన్నారు. చెన్నైకి చేరుకున్న తర్వాత సీఎం కేసీఆర్ డీఎంకే అధినేత కరుణానిధితో పాటు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో భేటీ కానున్నారు. సీఎం చెన్నై టూర్కు సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సీతారామరాజన్. సార్, సీతారామరాజు, తమిళ రాజకీయాల్లో ఈ భేటీ ఎటువంటి మార్పులకు నాంది పలకబోతోంది? రాజేష్, తమిళనాడు ప్రజలతో పాటుగా యావత్ దేశానికి సంబంధించిన ప్రజలు కూడా ఈరోజు చెన్నై వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా దేశంలో రాజకీయాల్లో మార్పు రావాల్సిన అవసరం కనిపిస్తుందనే ఒక బలమైన సంకల్పంతో, ఒక కీలకమైన ఆలోచనతో ఫెడరల్ ఫ్రంట్ కు శ్రీకారం చుట్టారు సీఎం కేసీఆర్. ఇందులో భాగంగా ఇవాళ ఆయన అత్యంత ముఖ్యమైన ఒక భేటీ చేయబోతున్నారు. ఈ పర్యటన అత్యంత కీలకమని భావించాలి. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో ఆయన డిఎంకే కు సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ తో భేటీ కాబోతున్నారు. అలాగే డిఎంకే కు సంబంధించిన కీలకమైన నాయకులు కరుణానిధి గారితో ఆయన నివాసంలో ఆయన పరామర్శించబోతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను, అలాగే ఆయనకు సంబంధించిన బంధువులను, కుటుంబ సభ్యులతో అడిగి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత 1 గంట నెరకు కరుణానిధిని పరామర్శించిన తర్వాత 2 గంటలకు స్టాలిన్ తో భేటీ అవుతున్నారు. స్టాలిన్ తో జరిగే భేటీ అత్యంత కీలకమని భావించాలి. జాతీయ మీడియా కూడా దీనిపై దృష్టి సారించింది. ఇప్పటికే మనం చూసాం, ప్లీనరీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు, తప్పకుండా దేశ రాజకీయాల్లో ఢిల్లీలో ప్రకటనలు సృష్టిస్తాం, హైదరాబాద్ వేదికగా దేశ రాజకీయాల్ని మారుస్తామని శపథం చేశారు ముఖ్యమంత్రి. ఇందులో భాగంగా ప్లీనరీ తర్వాత జరుగుతున్న తొలి పర్యటన కాబట్టి దీనికి మరింత ప్రాధాన్యత సంతరించుకుందని భావించాలి. ఇప్పటికే డిఎంకే కు సంబంధించిన ముఖ్యమైన ప్రతినిధుల బృందం ముఖ్యమంత్రి గారితో దీనిపై చర్చించింది. సమావేశమైన పరిస్థితిని, వివరాలు తెలుసుకున్న పరిస్థితిని కూడా మనం తెలుసుకున్నాం. ఈ క్రమంలో ఈ రోజు స్టాలిన్ తో భేటీ అయ్యేందుకు చెన్నై బయలుదేరారు ముఖ్యమంత్రి. 2 గంటల నుంచి ఈ సమావేశం ప్రారంభం కాబోతోంది. ముఖ్యమైన నేతలు సీఎం గారి వెంట ఉన్నారు. మంత్రులు ఈటెల రాజేందర్ గారితో పాటు హరీష్ రావు గారు, అలాగే ఎంపీలు కేకే, వినోద్, అలాగే బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్ల రాజేశ్వర రెడ్డి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు ఉన్నారు. మరికొంతమంది ముఖ్య నేతలు కూడా స్పెషల్ ఫ్లైట్ లో ప్రస్తుతం చెన్నై బయలుదేరారు. కొద్దిసేపటి క్రితమే బేగంపేట విమానాశ్రయం నుంచి ఈ విమానం బయలుదేరింది. మరి కాసేపట్లో వారు చేరుకోబోతున్నారు. చెన్నై నుంచి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి టీనియస్ కు సంబంధించిన బృందం కూడా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అక్కడ ముఖ్యమంత్రి గారు చేరుకున్న తర్వాత ఆ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, కవరేజీ కూడా అందించబోతున్నాం. ఈ క్రమంలో జరగబోతున్న భేటీపై అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చించారు. కోల్కతా వెళ్లి ముఖ్యమంత్రి గారు అక్కడ పర్యటించారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని అభినందించడంతో పాటు, తప్పకుండా మీరు ముందుకు సాగండి, మీతో పాటు మేముంటాం, తప్పకుండా మీ ఆలోచనతో మేము కూడా ఏకీభవిస్తున్నాం, ఆప్కే సాథ్ హమ్ పూరి తరహ రహెంగే అని చెప్పేసి ఆమె కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే అనేక పార్టీల నుంచి కూడా ఇప్పటికే మద్దతు లభిస్తుంది. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా పర్యటించబోతున్నారు. ప్రాంతీయ పార్టీలకు సంబంధించి ప్రధానంగా హవా పెరుగుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. దేశ రాజకీయాల్లో జాతీయ పార్టీలకు సంబంధించిన
ప్రభ తగ్గిపోతుంది, వారి ప్రభావం కూడా తగ్గిపోతుంది. కాంగ్రెస్ బీజేపీ కంటే కూడా ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నాయంటే, ప్రజల ఆకాంక్షలను కేవలం ప్రాంతీయ పార్టీలు మాత్రమే నెరవేర్చగలుగుతున్నాయనే ఒక బలమైన సంకేతం వరుసగా వస్తున్న ఫలితాలతో తెలుస్తుంది. ఈ క్రమంలో తప్పకుండా ప్రాంతీయ పార్టీలు కేవలం ఆయా రాష్ట్రాలకు మాత్రమే పరిమితం కాకుండా దేశంలో దేశ అభివృద్ధికి కూడా మనం దోహదపడాల్సిన అవసరం ఉంది. దేశ రాజకీయాల్లో కూడా మనం పాలు పంచుకోవాలి. కేవలం మిత్రపక్షంగా ఉండి కొన్ని పోర్ట్ఫోలియోలు తీసుకుని ఆయా శాఖలకు సంబంధించిన కొంతమంది మంత్రులు కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. విధానపరమైన నిర్ణయాలను మార్చడంలో కూడా మనం తప్పకుండా క్రియాశీల పాత్ర పోషించినప్పుడే దేశం ఎదుర్కొంటున్న అత్యంత కీలకమైన సుదీర్ఘమైన సమస్యలకు మనం ఒక శాశ్వతమైన పరిష్కారాన్ని కనుగొనగలుగుతాం. అది రైతాంగానికి సంబంధించిన సమస్య కావచ్చు, వ్యవసాయానికి సంబంధించిన సమస్య కావచ్చు, విద్యార్థులకు సంబంధించిన అంశం కావచ్చు, విద్యకు సంబంధించిన అంశం కావచ్చు. ఇలాంటి కీలకమైన అంశాలన్నీ కూడా తప్పకుండా పరిష్కరించాలంటే ప్రాంతీయ పార్టీలు ఒక క్రియాశీలమైన పాత్ర పోషించాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి వాస్తవానికి వారి ముందున్న సవాళ్లు కావచ్చు, సమస్యలు కావచ్చు, వాటిపై దృష్టి సారించకుండా రాష్ట్రాలకు సంబంధించిన అంశాల్లో కూడా వారు ఇంటర్ఫియర్ అవుతున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇందులో పూర్తిగా సమూల మార్పులు రావాలి. స్టేట్ లిస్ట్ ఏముండాలి, సెంట్రల్ లిస్ట్ ఏముండాలి, కాంక్రీట్ లిస్ట్ ఏముండాలి అనే దానిపై కూడా ఒక సమగ్రమైన కార్యాచరణ రూపొందించాలంటే తప్పకుండా బలమైన ఒక మూల ప్రత్యామ్నాయం రావాల్సిన అవసరం ఉంది, ఫెడరల్ ఫ్రంట్ రావాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి గారు ఈ క్రమంలో ఈరోజు అత్యంత కీలకమని భావించాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 2 గంటలకు స్టాలిన్తో ఈ సమావేశం ప్రారంభం కావాలి రాజేష్. రైట్, థ్యాంక్ యూ సీతారామరాజు. తమిళ రాజకీయాల్లో మార్పులకు నాంది పలికేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చెన్నైకి బయలుదేరి వెళ్లారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లారు. ఇవాళ చెన్నై చేరుకున్న తర్వాత కరుణానిధి అలాగే డిఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్తో దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పుకు సంబంధించి ఒక దేశానికి అవసరమయ్యే ఎజెండా గురించి ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు.